ఓ పక్కన పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ నిబంధనల నుండి తప్పించుకోవాలని చూస్తుంది వాస్తవంగా దాన్ని ఆ ట్రాప్లోకి లాగిందే భారత్ దానికి సంబంధించిన జాతకాన్ని ప్రపంచం మొత్తానికి చూపించడం ఈ సందర్భంలో ఇప్పటిదాకా గ్రే లిస్ట్లో ఉంది ఆ భారత్ చూపించిన ఆధారాలని ప్రపంచమంతా కూడా గుర్తించి అంగీకరించి నువ్వు అవన్నీ కనుక క్యాన్సిల్ చేసుకోబోతే నేను ఊరుకోమన్నా కానీ పాకిస్తాన్ ఓ పక్కన బయటికి చెప్తా వాళ్ళ మీద నిషేధించాం వీళ్ళ మీద నిషేధించామంటూ సాగిస్తూనే ఉంది ఇప్పుడు అవన్నీ కూడా మొన్ననే మళ్ళీ నిషేధాజ్ఞల పేరుతో మళ్ళీ బ్లాక్ లిస్టింగ్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో భారత్ మరొకొన్ని ఆధారాలను ప్రపంచం ముందు పెట్టింది దీంతో ఇది పెద్ద ఎత్తున చర్చకి వచ్చింది పాకిస్తాన్కి స జాతీయుడైనటువంటి అల్తాఫ్ ఖనానీకి ప్రస్తుతం ఉన్నటువంటి ఉగ్ర సంబంధాలు అందులో దావుద్ ఎబ్రహీంతో ఉన్నటువంటి ఉగ్ర సంబంధాలు వాస్తవానికి ఎక్స్ప్లో ఎక్స్ప్లాయిటెడ్ హిజ్ రిలేషన్షిప్స్ విత్ బ్యాంక్స్ టు మూవ్ ఫండ్స్ ఇతను జేఈమ్ము అట్లాగే ఈ దావుద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి సంస్థలతో పాటుగా లష్కరే తొయిబా లాంటి వాళ్లతో అసలు బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్నీ ఇతనే నడుపుతున్నాడు అన్న ఆధారాలు ఈవేళ భారత్ ఇచ్చింది వాళ్ళకి ఏమని అంటే ఈ ఉగ్ర కార్యకలాపాలకు ఏం చేస్తున్నారు వివిధ సంస్థల పేర్లతో స్వచ్ఛంద కార్యక్రమాల పేరుతో సంస్థలు పెట్టి ఆ సంస్థలోకి ఈ దావూద్ ఎబ్రహీము వీళ్ళందరితో డబ్బులు వేపిచ్చి ఆ డబ్బులు ఈ ఉగ్ర సంస్థలకి అందిస్తున్నటువంటి వ్యక్తి అతను ఇతను లండన్లో ఉంటాడు కాసేపు దుబాయ్లో ఉంటాడు అమెరికా దగ్గర ఉంటాడు పేరుకి అతను వ్యాపారస్తుడిగా చలామణి అవుతూ చేస్తోంది ఈ ఉగ్రవాదులకి డబ్బులు ఫండింగ్ వ్యాపారస్తుడి పేరు ముసుగులో చేస్తున్నారన్నటువంటి ఆధారాలు ఇచ్చింది భారత్ దీంతో అది పాకిస్తాన్ పౌరుడు అన్నటువంటి విషయాన్ని కూడా పక్కా ఆధారాలు ఇచ్చేటప్పటికి ఇప్పుడు దాని మీద దర్యాప్తు జరుగుతోంది ఇది పెద్ద సంచలనం అయింది ఏం జరుగుతూ చూడాలి